हेलो అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ బ్యాడగి మార్కెట్ మదర మార్కెట్ విదేశీ మార్కెట్ల సమాచారం అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఇతర రాష్ట్ర పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయినట్టు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇంట్లో ఉండి తెలుసుకోవచ్చండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఎర్రన మిర్చికి మన యొక్క ఎల్లో మిర్చి అయితే పోటీ పడడం జరుగుతుంది అసలు ఎర్ర మిర్చి కన్నా దాని యొక్క దరిదాపుల్లో కూడా లేదు ఎల్లో మిర్చి రేటు ఎల్లో మిర్చి ఫీల్డ్ చూడటానికి వచ్చాను తోట పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఏమేమి స్ప్రే చేసుకున్నారు అలాగే వచ్చేసి తోట ఏ విధంగా ఉంది ఎల్లో మిర్చి ఎక్స్పోర్ట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి చూడండి ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అని కనబడుతుంది ఎకరానికి వచ్చేసి 20 క్వింటాల్ దాకా వచ్చిందండి ఇది ఎల్లో మిర్చి అనేది మా ఊరికి మనం ఏ మందు స్ప్రే చేసుకున్నా ఆ మందులే స్ప్రే చేసుకోవాలి అలాగే వచ్చేసి ఇది ఎక్స్పోర్ట్ వచ్చేసి ఇతర రాష్ట్రాలకి సింగపూర్ మలేషియా ఇతర దేశాలకు బాగా వెళ్ళడం జరుగుతుంది 50,000 క్వింటా పలకడం జరుగుతుంది గుంటూరు మార్కెట్లో కావచ్చు ఇంటర్నేషనల్ బేడియా మార్కెట్ ఇంతర ఢిల్లీ మార్కెట్లో కూడా ఇది దీనికి మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు మూడండి ఎల్లో మిర్చి కనబడుతుందని చెప్పి చూపిస్తున్నాను వీడియో కూడా తీస్తప్పుడు అలాగే వచ్చేసి ఇది కురుకురే లేస్ ప్యాకెట్లకి ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది దీనికి మనం ఏ మందులు అయితే మనం మామూలుగా ఎర్ర మిర్చిలో స్ప్రే చేసుకున్న ఆ మందులో స్ప్రే చేసుకోవాలి కాంప్లెక్స్లు కూడా సేమ్ అదే చేసుకోవాలా మీకు చూపిస్తున్నాను కోడ్ చూపిస్తున్నాను ఇదిగోనండి రెండు చూపించానండి తోటకు చూడటానికి చాలా దూరం ఉండే రావడం ఫీల్డ్ చూసుకుంటూ వచ్చాను ఎల్లో మిర్చి రైతులు కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయని ఎక్స్పోర్ట్ల వివరాలు ప్రతి ఒక్కరికి డీపీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది లేస్ ప్యాకెట్లు అలాగే మెడిసిన్ పర్పస్కి ఎల్లో మిర్చి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇతర దేశాలు అలాగే ఇతర కంట్రీస్లో మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మిర్చికి అలాగే సింగిల్ పెట్టిక మిర్చి అలాగే దేశీయ రకాలకు కూడా మంచి మంచి రేట్ అయితే ఉండడం జరిగింది అలాగే ఈ యొక్క ఎల్లో మిర్చి అయితే తాల్ మిర్చి అయితే కాదు చాలా వరకు అయితే ఈ విధంగానే ఉంటుంది ఎల్లో మిర్చి పచ్చికాయలు కూడా ఈ విధంగానే ఉంటాయి ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే ఎల్లో మిర్చి రైతులు ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే మీది ఎవరు ప్రతి ఒక్కటి చెప్పినట్లయితే మంచిగా దానికి సంబంధించిన రైతులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎల్లో మిర్చి మంచి డిమాండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కూడా చాలామంది రైతులే వేసే అవకాశం ఉంది మార్కెట్లో మంచి గిరాకీ ఉంది ఇది ఎకరానికి వచ్చేసి 20 నుంచి 30 క్వింటాల్ వరకు అయితే దిగుబడులు వచ్చే అవకాశం ఉంది నల్లి ఉన్నా కానీ తట్టుకొని అయితే కాసే అవకాశం చాలా ఆశాజనకంగా ఉంది ఆరుమూరు తర్వాత ఈ సెగ్మెంట్ని బాగా రైతులు ఎంచుకుంటున్నారండి ఇది క్వాలిటీస్ బట్టి రేట్ అయితే ఉండడం జరిగింది సైజు కాయ కూడా చూడవచ్చు మీరు ఇది 3 అంగుళాల నుంచి 4 అంగుళాల కాయ ఉంటుంది దీంట్లో కాయ విత్తనాలు కూడా పొట్ట నిండా అయితే ఉండడం జరుగుతుంది మీరు ఎల్లో మిర్చి మెడిసిన్కి అలాగే వచ్చేసి కాయను మీకు చూపిస్తున్నారు తోట కూడా సంవత్సరం అయితే ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీస్ మనగాడుగా అయితే ఉండడం జరిగింది ఈ సంవత్సరం ఇది ఇప్పుడే మార్కెట్లో 50,000 పలుకుతుంది రానున్న రోజుల్లో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది ఒకసారి చూడండి మన ఎర్ర మిర్చి ఏ విధంగా ఉంటుందో ఆ కాయలే పడతాయి బాగా దీనికి ఫీల్డ్ చూసుకుంటే అయితే రావడం జరుగుతుంది అలాగే కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లో మిర్చి అలాగే ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది దానికి గిరాకీ మార్కెట్లో ఉందండి రైతులు అయితే ధరలు చూసి అమ్ముకోనండి సో ఉంటారండి బాయ్.